సినిమా సెలబ్రిటీలు వ్యాపార రంగంలో అడుగుపెట్టడం రెగ్యులర్గా జరిగేది. తమకు ఆసక్తి అభిరుచి ఉన్న బిజినెస్లో పెట్టుబడులు పెడుతూ అందులోనూ రాణిస్తుంటారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య వెండితెరపైనే కాదు బిజినెస్ మ్యాన్గాను బిజీగా ఉంటాడు. నాగార్జున కుమారుడుగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న చైతు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. అది కూడా తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్లో అడుగుపెట్టాడు. ఇండియన్ రేసింగ్ లీగ్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని చైతు కొనుగోలు చేశాడు. దీంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో జరిగే ఫార్ములా 4 సీజన్లో నాగచైతన్య భాగం కానున్నాడు. నిజానికి చైతుకు ఫార్ములా 1 అంటే చాలా క్రేజ్. బుల్లెట్లా దూసుకుపోయి ఈ కార్ రేసింగ్ చూసేందుకు ప్రతిసారి ప్రత్యేకంగా వెళ్తుంటాడు. ఇప్పటికే చైతు వద్ద సూపర్ కార్స్, కొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. రేసింగ్పై ఇష్టంతోనే ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు నాగచైతన్య చెప్తున్నాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్లో భాగం కావడంపై నిర్వాహకులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. చైతు ఎంట్రీతో లీగ్కు మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్తున్నారు. ఈ సీజన్కు సంబంధించిన రేసులు ఈ నెల 24 నుంచి మొదలు కానున్నాయి. అలాగే చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్లో తొలిసారి నైట్ స్ట్రీట్ రేసులు జరగబోతున్నాయి. కాగా ఇండియన్ రేసింగ్ లీగ్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్కతా పోటీ పడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.